హలో బయటి ఫ్యామిలీ ఎలా ఉన్నారందరూ మేము చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వ్లాగ్ షూట్ చేసి చాలా రోజులైందనమాట కానీ నాకు కొంచెం బిజీగా ఉండి పెట్టలేకపోయాను వీడియో అనేది సో ఇది స్కూల్ ఉన్నప్పటి వ్లాగు ఆఫ్టర్నూన్ స్కూల్స్ అయిపోయి పిల్లలు వచ్చేటప్పుడు మన ఇంటి దగ్గరలోనే తాటి అమ్ముతున్నారు మమ్మీ వెళ్ళి తీసుకురా అని చెప్పారు ఇంకా సరే అని పిల్లల్ని ఇంట్లో దించేసి ఫ్రెష్ అయిన తర్వాత నేను మా హస్బెండ్ కలిసి వెళ్ళాము జస్ట్ మా రోడ్డు క్రాస్ చేసిన తర్వాత ఆపోజిట్లోనే పెట్టుకున్నారనమాట ఇలా ఆటోలో తెచ్చుకొని కాయలు మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఫ్రెష్గా కొట్టిస్తున్నారు ఇవి వచ్చేసి డజను హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఇంకా ఇలా కొట్టి మనకు ముంజలు తీసి మన ముందే ఫ్రెష్గా ఇస్తున్నారు అన్నీ కూడా లేతగా ఉన్నాయండి ముందు అయితే ఇంటి దగ్గరకే వచ్చేవాళ్ళు బుట్టలు పెట్టుకొని ఇంకా అవి డజను ఫిఫ్టీ రూపీసే ఉండేవి ఇయర్ అయితే కంప్లీట్ డబల్ అయిపోయిందండి ప్రైజ్ అయితే ఇంకా ముంజలు చూస్తే మనం తినకుండా ఉండలేము ఇంకా తప్పదని తీసుకున్నాము ఇదే ఫస్ట్ టైం అనమాట తర్వాత ఇంకో టూ టైమ్స్ అలా తీసుకున్నాము ఇంకేమైందంటే ఇలా నేను టూ డజన్స్ కావాలని చెప్పాను ఇంకా అన్నీ కూడా కొట్టేసి తీసి ఇస్తున్నారు మంచి చూసి ఇస్తున్నారు దీంతో ఒక వెరైటీ డిష్ కూడా తయారు చేశాను అనమాట అది లాస్ట్లో చూపిస్తాను చాలా చాలా బాగా వచ్చింది మధ్యాహ్నము ఇంకా చూడండి అలానే వచ్చేసాను పిల్లలు దెమ్మనేసరికి ఇంకా ముంజలన్నీ కొట్టించుకొని మంచి జ్యూస్ లేతవి ఇవ్వమని అడిగాను ఇంకా అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి కొడుతున్నారనమాట సో వీటితోటి కొన్ని ముంజలు అయితే తిన్నామో తర్వాత కొన్నిటితో జ్యూస్ చేసామన్నమాట ఆ జ్యూస్ ప్రిపరేషన్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను ఇంకా సమ్మర్ వచ్చింది కదండి ఈ లైన్లోనే వెరైటీ వెరైటీ ఫుడ్స్ అనేవి పెట్టారు అవి ముంజలు కొబ్బరి బోండాలు గోలీ సోడా రసం అన్నీ న్యాచురల్ వే అనుకోండి గోలీ సోడా తప్పించి ఇలా వీళ్ళకి చాలా బిజినెస్ అవుతుంది ప్లస్ ఇంకా రోడ్ మీద వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇంకా తీసుకొని వెళ్తూ ఉన్నారు దగ్గరలో ఉన్నాయని ఇవైతే మా ఇంటికి ఆపోజిట్లోనే అండి మెయిన్ రోడ్ పైకి రాగానే ఇంకా ఆపోజిట్లోనే ఉన్నాయన్నమాట డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి సో ఎవరైనా చూనట్టు అయితే చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గడిసిమల్ని ఆల్లో పెట్టుకొని మంచి మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ యూస్ఫుల్ వ్లాగ్స్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి రీసెంట్గా వికారాబాద్ ఫారెస్ట్ బ్లాగ్స్ షేర్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ ఇంకోటి మట్కా చాయ్ అనేది చేశాను అది కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వికారాబాద్ ఫారెస్ట్ బ్లాగ్స్ అయితే రెండు ఉన్నాయి పెండింగు ఇవి చాలా రోజులు అయింది వీడియోస్ తీసి అనేసి ఇంకా ఇవి అప్లోడ్ చేద్దామని మట్కా చాయ్ ఇది వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ రేపు అయితే వికారాబాద్ కంప్లీట్ బ్లాగ్ వస్తుంది ఫారెస్ట్లో మేము ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యాము ఏంటి అనేది కంప్లీట్ బ్లాగ్ వస్తుంది అనమాట కంప్లీట్ ఫారెస్ట్ అంతా మేమే ఉన్నాము అది చూడండి చాలా బాగుంటుంది వీడియో ఇంక ఇంటికి వచ్చేసాము ముంజలు చూడండి చాలా లేతగా ఉన్నాయి అన్నిట్లో కూడా వాటర్ ఉన్నాయి అనమాట ఇంకా అన్ని ప్లేట్లో పెట్టేసి కొన్ని పిల్లలకి తినిపించి కొన్ని మేము తిని కొన్ని జ్యూస్ చేశాను అనమాట ఆ జ్యూస్ ప్రిపరేషన్ అంతా కూడా మీకు చూపిస్తాను ఎలా చేశాను ఏంటి అనేది ముంజల్ని తెచ్చుకోవడం ఒక పని అయితే దాని మీద ఉన్న చెక్కుని తీయడం ఇంకో టాస్క్ అనే చెప్పాలి ఇంకా అది తినడానికైతే టెంగుని వెళ్ళిపోతుంది చెక్ అయితే చాలా టైం పడుతుంది మా చిన్నోడు నిమ్మి బంగారం అయితే తినమనేసారు ఇంకా కొన్ని తీసిచ్చాను ఇంకా చాలు ఉన్న కొద్దు అనేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు ఇంకా మేము ముగ్గురం తింటున్నాం అనమాట మాట్లాడుకుంటూ చాలా రోజులకి ముంజలు వచ్చాయి అని మాట్లాడుకుంటూ తింటున్నాం అనమాట ఇంకా తర్వాత జ్యూస్ చేద్దామని ఈవినింగ్ ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఈవినింగ్ కొబ్బరి బోండం తేవడానికి వెళ్ళాను అనమాట సో ఈ జ్యూస్లో అయితే కొబ్బరి బోండం ఉంటేనే బాగుంటుంది వాటర్తో చేస్తే బాగుండదు వాటర్ అస్సలు వేయకూడదు సో ఇంకా కొబ్బరి బోండాలు ఇవి కూడా మా ఆపోజిట్లోనే ఉన్నాయి ఇందాక చెప్పాను కదండి కొబ్బరి బొండాలు తాటి ముంజలు చెరుకు రసం ఇవన్నీ కూడా లైన్గా పెట్టారు సమ్మర్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా సరే అని మళ్ళీ రోడ్ పైకి వచ్చి కొబ్బరి బొండాలు తీసుకున్నాను అనమాట ఒకటి థర్టీ రూపీస్ వాటర్ బాగానే ఉన్నాయండి మనకు ఒక పెద్ద గ్లాస్ అంత వచ్చాయి ఒక బొండంలో ఇంకొక నాలుగు బోండాలు తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసామనమాట ఇంకా నైట్ వీడియో షూట్ చేశాను చూస్తే చాలా లేట్గా షూట్ చేశాను అనమాట ఎందుకంటే నా ఆఫీస్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నైట్ టెన్ టెన్ థర్టీ అయింది కానీ నాకు వీడియో చేయాలనిపిస్తే ఖచ్చితంగా షూట్ చేసే పడుకుంటాను అనమాట సో ఇంకా తాటి ముంజలు కూడా రేపటి వరకు ఉంచితే బాగుండదు అనేసి ఇంకా నైట్ ఎలాగైనా వీడియో షూట్ చేద్దామని చేసేసాను చాలా చాలా బాగా వచ్చిందండి జ్యూస్ అయితే ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను జ్యూస్ ఎలా చేస్తారు ఏంటి అని ఇంకా తాటి ముంజలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి తాటి ముంజలు కొబ్బరి బొండం తీసుకొని మళ్ళీ మళ్ళీ కావాలంటారు మళ్ళీ తాట్ ముంజలు అయితే నెక్స్ట్ ఇయర్కే వస్తాయి కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి స్పెషల్ జ్యూస్ని పర్చేంజ్ చేయబోతున్నాను ఏంటంటే త్రీ ఇంగ్రీడియంట్సే చాలండి సో తాటి ముంజలు మూడు తీసుకున్నాను ఇంకా ఎక్కువ తీసుకున్నా కూడా ఓకేనండి బాగుంటాయి టేస్ట్ సో ఫస్ట్ అయితే దీన్ని కొంచెం పైన వోల్చేసి వాటర్ అంతా జార్లోకి తీసుకుంటున్నాను అనమాట ఇవి లేతవి లేత వాటర్లో ఖచ్చితంగా వాటర్ ఉంటాయి అనమాట కొంచెం ముదిరితే కనుక వాటర్ ఉండవు సో దీనిపైన చెక్కు మొత్తం ఇలా తీసేస్తున్నాను కంప్లీట్గా మూడిటికి కూడా ఇలానే తీసేసుకోవాలి చెక్కు వేస్తే కొంచెం చేదు అలా వస్తుంది ఇంకా గొంతుకు కూడా పట్టుకుంటుంది అండ్ మళ్ళీ వడగట్టాలి ఈ బాధలేవి లేకుండా ఇలా చెక్కు వల్చేస్తే సరిపోతుందండి ఈజీగానే వచ్చేస్తాయి ఇలా మూడింటికి కూడా వల్చుకున్నాను ఇప్పుడు ఒక జార్ తీసుకొని వాటర్ అంతా ఫస్ట్ వేసాను కదా ముంజల్లో వాటర్ నెక్స్ట్ తాటి ముంజలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను అలానే షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ ఎక్కువగా అవసరం లేదండి తాటి ముంజలు మనకు స్వీట్గా ఉంటాయి ఇందులో కోకోనట్ వాటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి త్రీ స్పూన్స్ వేస్తున్నాను టూ గ్లాసెస్కి గాను ఇంకా మీరు ఫోర్ గ్లాసెస్ ప్రిపేర్ చేయాలనుకున్నారనుకోండి సిక్స్ స్పూన్స్ వేయండి షుగర్ అనేది నెక్స్ట్ నేను ఇలా కొబ్బరి బోండం అనేది తెచ్చి ఇంటికి తెచ్చి ఓపెన్ చేస్తున్నాను అనమాట కొబ్బరికాయ వేస్తే అంత టేస్ట్ రాదండి దీంట్లో కొబ్బరి బోండం వేస్తేనే చాలా బాగుంటుంది అనమాట సో కొబ్బరి బోండంకి హోల్ పెట్టేసి దీన్ని తీసుకుంటున్నాను పెద్దకాయ అయితే ఒక్కటి సరిపోతుంది కానీ ఇది చిన్నకాయ కదా నేను రెండు కోకోనట్స్ని యూజ్ చేస్తున్నాను అనమాట ఈ జ్యూస్ ఒక్కసారి తాగి చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ట్రై చేసి మీకు చూపిస్తున్నాను నేను టేస్ట్ చేశాకనే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి టూ గ్లాసెస్కి సరిపోయేంత తీసుకుంటున్నానండి ఇక్కడ చూడండి ఒక కోకోనెట్కి ఒక గ్లాస్కి సరిపోయే అన్ని వాటర్ వచ్చాయి కాబట్టి నేను రెండో కోకోనెట్ కూడా యూజ్ చేస్తున్నాను సో వాటర్ సరిపోయాయి నాకు టూ గ్లాసెస్ అవుతాయి అనమాట సో ఇప్పుడు దీన్ని ఒక టూ మినిట్స్ బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా మరీ నుజ్జునుజుగా అవసరం లేదు జస్ట్ అవి అన్నీ మిక్స్ అయ్యే విధంగా తాటి ముంజలు నలిగే విధంగా ఉంటే చాలు మళ్ళీ వీటిని వడగట్టడం అవసరం లేదండి ఇంకా సర్వ్ చేసుకుంటున్నాను గ్లాసెస్లోకి చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను కొంచెం చల్లచల్లగా కూడా ఉంటే బాగుంటుందని అలా ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాను అనమాట నెక్స్ట్ తాటి ముంజల పీసెస్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అనమాట నెక్స్ట్ సర్వ్ చేస్తున్నాను చాలా చాలా బాగుందండి రియల్గా ఒక్కసారి ట్రై చేయండి ఈ సీజన్లో మళ్ళీ మనకు నెక్స్ట్ సమ్మర్ కానీ రావు తాటి ముంజలు సో ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఇలాంటి జ్యూసెస్ అన్నీ కూడా ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్స్ జ్యూసెస్ అన్నీ కూడా వీడియోస్ రాబోతున్నాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టుకోండి అలా అయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ట్రై చేయండి చాలా చాలా సమ్మర్ లో సో మచ్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ సబ్స్క్రైబ్ చేయండి